ఒకవైపు రవితేజ, 10 సంవత్సరాల తర్వాత వేణు తొట్టెంపూడి, ఎట్లా మిక్స్ చేశారు, ఎట్లా కాంబో అని సెట్ చేశారు? ఇది ఇది కొంచెం ఆయన ఆపేశాడు ఆయన సినిమాలు చేయటం ఫర్ సమ్ అన్నోన్ రీజన్, మనకు తెలియదు. సో ఆయన ఏంటంటే మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ప్రొడక్షన్ నుంచి మేనేజరు అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫస్ట్ ఒప్పుకోలే, ఒప్పుకోలేదు. ఆయన బిజీ ఏంటి ఇది మధ్యలో అనుకున్నాడు ఆయన. ఓకే, తర్వాత నాకు ఫైనల్గా నెంబర్ తీసుకొని నేను ట్రై చేశాను. ట్రై చేయగా కలవటానికి ఒప్పుకున్నాడు. ఓకే, ఫస్ట్ ఓకే మీటింగ్ ఓకే అయింది. ఓకే, అక్కడ నాకు ఒక చిన్న స్పార్క్ ఏమనిపించిందంటే మీరు ఎక్కడ ఉంటారని అడిగాడు ఆయన మెసేజ్లోనే. నేను ఫలాన్ దగ్గర ఉంటానండి, మీ ఇంటి పక్కనే హోటల్ ఉంది అక్కడికి వస్తానన్నాడు. మీరు ఎందుకు ట్రావెల్ చేయటం, ఆయన వస్తానన్నాడు. నాకు బాగా అనిపించింది, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఫీల్. ఆయన వచ్చాడు, కూర్చున్నారు ఆయన, ఇక కొంచెంసేపు మాట్లాడుకొని దెన్ ఫైనల్గా ఆయన అసలు మామూలుగా కలుద్దామని వచ్చాడు ఆయన. అంతే, వెంట పడుతున్నాడు పాపం పిల్లోడికి చెప్పేద్దామని. ఓకే, నేను ఆయన కన్విన్స్ చేశా, కథ చెప్పా. చెప్పగానే చెప్పొద్దండి, ఎందుకు నేను చేయనప్పుడు ఎందుకు అన్నాడు. హాయ్ బాయ్ అనుకున్నా, అలా కాదులే వినండి ఒకసారి అని కథ చెప్పిన తర్వాత ఆయన క్యారెక్టర్ నచ్చింది. ఓకే, ఆయన క్యారెక్టర్ నచ్చింది. నచ్చింది ఓకే, నీది ఇది బాగుంది, నేను చేస్తాను, ఈవినింగ్ కలుద్దాం అని మళ్ళీ ఈవినింగ్ కలిసాం. కలిసిన తర్వాత ఈ సెట్ కన్ఫర్మ్ చేశాడు. ఓకే, చేసిన తర్వాత ఆన్ సెట్ రావటం మొత్తం ఫ్యాంటాస్టిక్ చేశాడు. కరెక్ట్గా సూట్ అయినట్టుంది. ఎప్పుడు వేణువుని అలా చూడాల, కానీ ఫస్ట్ టైం వేణువుని అలా చూడటం అనేది విడిగా చూసేవాళ్ళకి కూడా ఓకే గుడ్ బాగుంది అనిపించే ముందు ఎట్లుంది క్యారెక్టర్. ఇద్దరు డీసెంట్గా ఉండారు, ఇద్దరు కరెక్ట్గా. ఇతను రెవెన్యూ ఆఫీసర్ దగ్గట్టు ఈయన ఉండారు, ఆయన దగ్గట్టు ఆయన ఉండారు, ఇద్దరు ఎట్లా మరి ఇద్దరిని ఎలా ట్రాక్ చేశారు ఇద్దరిని? అదే నేను చెప్పాను, ఇద్దరు సీనియర్స్. ఇక రవి గారికి అసలు చెప్పే పని లేదు, ఇట్స్ ఎ పవర్ బ్యాంక్ అది. అవును, మనకి అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా షూట్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా కొద్దిగా ప్రెషర్ ఉండి కొంచెం వర్క్ లోడ్ ఉండి లేదంటే ఎవరిబడి విల్ హ్యావ్ డల్ మూమెంట్స్. అలాంటప్పుడు వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా మనం రీఛార్జ్ అయిపోతాం. అంతేనా, ఎనర్జీ చేస్తారా కంప్లీట్? సి అవర్ క్యారెక్టర్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అదర్స్. Yes, అవును, వి ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. మనం మిగతా వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలాగే సెట్ చేసేస్తారు, ఎనర్జీ మొత్తం సెట్ చేస్తారు. ఓకే, ఏంటి మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది మొత్తం షూటింగ్? దీంట్లో అరౌండ్ 80 డేస్. 80 డేస్, ఎనఫ్. అంతే, 82 ఏంటి బాగా మీకు హెడ్ అనిపించినాయి, ఏమైనా ఉన్నాయా ఇష్యూస్? అంటే కరోనా వాజ్ హర్డిల్ కొంచెం, దానివల్ల కొన్నిసార్లు పోస్ట్పోన్ అయింది, స్కెడ్యూల్ పోస్ట్పోన్ అయింది. మనకి అవుట్డోర్ ఐ మీన్ అదర్ స్టేట్స్ నుంచి యాక్టర్స్ రావాలన్నా యాక్ట్రెసెస్ రావాలన్నా అది ప్రాబ్లం అయింది. ఓకే, ప్లస్ సాంగ్ షూట్ చేయడానికి లొకేషన్స్కి ప్రాబ్లం అయింది. ఏదో సినిమా సాంగ్ చూసాను, సేసా 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 అని. సేసా ఇక్కడ సెట్ వేసాం. సెట్ వేసారు ఎడా? ఇక్కడ వేసాం, సెట్ సాంగ్ అది, ముందు నుంచి సెట్ సాంగ్. ఊ అంటావా ఊ అంటావా అన్నట్టుగా సేసా సేసా అన్నట్టు ఇప్పుడు అంతా ఇది వినిపిస్తుంది. ఆయనే రాశారు ఇది కూడా. ఎవరు రాశారు? చంద్రబోస్ గారు. అవునా? ఓకే, అమేజింగ్. ఓకే, ఏంటి దాని అది కొంచెం కిక్ లాగా అనిపిస్తుంది అది? అది బేసికలీ మనం ఏంటంటే విలేజ్ ఓకే స్మాల్ టౌన్ ఎన్విరాన్మెంట్లో జరిగే కథ. హార్స్లీ హిల్స్ చుట్టూ జరుగుతుంది ఈ కథ. ఓ, అసలు హార్స్లీ హిల్స్ చుట్టూ మదనపల్లి ఆ ఏరియాలో కొంచెం కులుకు భజన అయి ఉంటాయి ఉంటాయి మనం ప్రతి చోట సెలబ్రేట్ చేస్తాం. అవును, సో స్మాల్ టౌన్స్లో ఆంధ్రప్రదేశ్లో. సో ఏంటంటే మనకి అక్కడ ఆ సిచ్యువేషన్లో జరిగే టైంలో మనం బిగినింగ్లో ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అన్నట్లుగా అక్కడికి వెళ్ళారు. ఏంటి మదనపల్లి అన్నారు, మదనపల్లి అంటే అంత రెడ్ శాండిల్ చుట్టూ తిరిగిందా ఈ సినిమా? దాని ఎలిమెంట్ కూడా కొంచెం ఉంటుంది. ఉందా? ఉంది. ఓకే, రెడ్ శాండిల్లో ఎవరిని విలన్ చేశారు, ఎవరు హీరోని చేశారు అది చూడాలంటారు స్క్రీన్ లో, స్క్రీన్ లో చూడాల్సిందే. ఓకే, ఎందుకంటే రెడ్ శాండిల్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్, హాట్ సబ్జెక్ట్. అంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా ఎక్కడే రెడ్ శాండిల్ అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ ప్రపంచానికి ప్రపంచానికి. మరి అటువంటి దాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ టచ్ చేశారు అయితే ఉంది అక్కడ. సి దట్ హోల్ ఏరియా డిస్ట్రిక్ట్ ఇస్ కర్స్డ్ బై ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. అవును అవును. సో మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి, తెలియని కొన్ని ఇందులో అది కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న ఆఫీసర్కి ఆయనకు కూడా దీని మీద రిలేషన్ ఉంటుంది కాబట్టి అలా తీసుకొచ్చి చేశారు.
ఓకే అంటే అది మెయిన్ ఎలిమెంట్ కాదు, అది కూడా ఉంటుంది, అది కూడా ఒక పాయింట్ ఉంది. 95 ఎలిమెంట్ ఏంటి? అది కూడా సినిమా చూడాలిగా, అంతే చూడాల్సిందే. ప్రేక్షకులు కొంచెం అటు ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఇప్పటికే చాలా ఇచ్చేసారు, ఇచ్చేసారా? చాలా ఇచ్చేసారు. అవునా? ఓకే. అంటే నా మీరు చెప్పినట్టు రవితేజ జనరల్గా ఇటీవల వచ్చినటువంటి చాలా మూవీస్లో హై పిచ్లో ఉంటాడు, అంటే తన బాడీ కానీ తన మూమెంట్స్ కానీ అంటున్నట్టు అసలు ఉంటుంది, అసలు ఎనర్జీగా అసలు ఇది చేస్తుంటారు అన్నమాట. అటువంటి దాని నుంచి దీంట్లో ఒక ఆఫీసర్గా రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ అంటే మన ఊర్లో మనకు ఎట్లా ఉండిద్ది, ఎక్కడైనా చూసినప్పుడు కాస్త డీసెంట్గా కొంచెం పద్ధతిగా ఏదైనా అవతలడు చరుస్తున్నా కానీ చూసి ఉంటారు, చక్కగా ఉంటారు. మరి అక్కడి నుంచి ఈ కన్వర్జేషన్లో చేయడం కుదిరిందా, అది ఎట్లా సక్సెస్ చేశారు? అదే బిగినింగ్లో మనం అనుకున్నాం కదా, మనం ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు ఆయన చెప్తాం, చెప్పినప్పుడు నరేషన్ అప్పుడే సగం ఆయన గ్రాప్ చేస్తారు. సెట్కి వచ్చే ముందుకి ఆయన ఫస్ట్ ఫ్యూ సీన్స్ అప్పుడే హీ గెట్స్ దట్ ఇన్ టు మైండ్, ఓ ఇలా బిహేవ్ చేయాలి ఇది అని. బట్ ఇంటెన్సిటీ సేమ్, ఇంటెన్సిటీ ఈజ్ సేమ్. ఓకే. సో అదే ఇంటెన్సిటీ ఉంటుంది, అదే పవర్ ఉంటుంది, కానీ అంత ఫిజికల్గా అపీర్ అవ్వదు ఐస్ లో, వర్డింగ్ లో ఇంటెన్సిటీ సేమ్. సో ఆ హైపర్ యానిమేషన్ అది ఆ క్యారెక్టర్ సరిపోదు కాబట్టి, సో హీ డిడ్ ఇట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం రామారావు అమేజింగ్ జర్నీ. బాగుంటుంది. ఓకే. అట్లాగే ఎక్కువ ఎక్కడ షూటింగ్ అంత మొత్తం ఎక్కడ జరిగింది ఇది? ఇది కథ మొత్తం హార్స్లీ హిల్స్ చుట్టూ జరుగుతుంది. శ్రీకాకుళంలో కొంచెం హార్స్లీ హిల్స్, సాంగ్స్ మాత్రం స్పెయిన్ లో చేసాం, కానీ ఓవరాల్ గా హార్స్లీ హిల్స్ హైదరాబాద్ అట్లా అన్ని చోట్ల జరుగుతుంది. సో అది ఎక్కడెక్కడ చేసామని చెప్తే కిక్ పోద్ది, కానీ కథ ప్రకారం హార్స్లీ కొద్దిగా యు కెన్ సీ హార్స్లీ హిల్స్ ఆల్ దట్, అంతే, అది చూడొచ్చు అన్నమాట. దాంట్లో కంప్లీట్ గా యు విల్ సీ కంప్లీట్ బ్రాండ్ న్యూ విజువల్స్. ఓకే. మొత్తం హిల్ ఏరియా, గ్రీనరీ. యా భరణి ఏంటి మామూలుగానే, అసలు ఆయన్ని ఆలోచన ఆయన అందుకోవటం కష్టం కదా, ఎట్లా భరణి గారిని? ఆయన వెల్ రెడ్ మ్యాన్, బాగా సాహిత్యం మీద గ్రిప్. సో ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆయన జర్నలిజం కూడా క్లాసులు ఇస్తే బ్రహ్మాండం ఉండేది అనిపించింది నాకు అప్పుడు, అంతా ఆలోచన. ఆయన మంచి ఎక్స్పీరియన్స్. అవునా? నాకు ఈయనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్, వచ్చిన ఫ్యూ డేస్ అయినా కూడా కూర్చొని మాట్లాడుకుంటూ మాట్లాడటం. అంటే ఈ సినిమాలో ఇప్పుడు ప్రస్తుతం చాలా కాంట్రవర్సీ అంటే వివాదంగా ఉన్నటువంటి నరేష్, పవిత్ర, లోకేష్ ఇద్దరు కూడా సినిమాలో ఉన్నారు, ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ దాంట్లో? నరేష్ గారిది హీరోయిన్ ఫాదర్. ఓకే. పవిత్ర లోకేష్ గారు హీరో మదర్. ఓహో, అట్లా తీసుకొచ్చారు అయితే. మనం తీసుకురా, అలా ఉందో అయితే కాస్టింగ్ అలా చేసాం మనం. ఓకే. నాకు కాంట్రవర్సీ అంటే నాకు తెలియదు. ఓహో, వాళ్ళిద్దరు కాంట్రవర్సీ. బట్ వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ అవి. దాంట్లో ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం బయట నడుస్తున్నటువంటి వివాదం తెలియదు నాకైతే. యాక్చువల్లీ నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి ఈ ప్రమోషన్స్, ఓహో, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నా, ఏం జరిగింది తెలియదు నాకు. అవునా? ఓహో, నేను కూడా అయితే అమాయకంగానే ఉన్నా అని అడుగుతున్నా. తెలియదు ఏంటి. నరేష్, పవిత్ర, లోకేష్ వివాదం గత వారం రోజులుగా నడుస్తుంది మీకు నోటీస్? సీరియస్ లైట్ ఉంది. ఓ, వెరీ గుడ్. అయితే అంటే చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు స్టూడెంట్స్ బయటకు వెళ్ళినాక గూగుల్ చేస్తా, అంతే అయిపోయింది వర్క్ తెలుసుకుంటా. ఓకే. కాస్త ఒక వారం రోజులుగా బాగా విస్తృతంగా ఉంది. సరే, అది అంశం పక్కన పెడదాం. సరే, గూగుల్ చేస్తే వచ్చేస్తా. అసలు ఏం లేదు, వర్క్ అట్లా కొడితే ఇప్పుడు అంతా చూస్తా. అంటే సీ ఫర్ మీ, ఆయన అమేజింగ్ జాబ్ చేశాడు. షీఈస్ ఫెనామినల్ యాక్ట్రెస్. మంచి సీన్స్ ఉన్నాయి, ఆమెకు బాగా చేసిందాము. ఓకే. తను కూడా వాళ్ళిద్దరు కలిపి ఉన్నటువంటి ఉన్నాయా సినిమా సీన్స్? ఉంటాయి. ఫ్యామిలీ బేసికలీ నాజర్ గారు వైఫ్ ఆమె ప్లే చేసింది. ఓకే. ఉంటాయి సీన్స్ ఫ్యామిలీ అంతా. ఓకే. అంటే హీరోయిన్ ఏంటి కొత్తగా తీసుకొచ్చినట్టు కొంచెం, అదే ఒక సినిమాలో రెండు సినిమాలు చేసినట్టు. ఒక సినిమా చేసింది, ఒక ఆమె ఫస్ట్ ఫర్ తెలుగు, కానీ 20-30 మూవీస్ చేసేసింది మలయాళం తమిళ్లో. రజేష విజయన్, రెండో అమ్మాయి దివ్యాంశ కౌశిక్, మజిలీ చేసింది. మజిలీ సెకండ్ హీరోయిన్. ఇద్దరు మంచి యాక్ట్ రోల్స్, కొంచెం ఫ్రెష్ గా ఉంటుందని మేము అందరం డిస్కస్ చేసి చేసాం. ఎందుకని అంటే లుక్స్ ఫ్రెష్, 95 కి వెళ్తాము, కొంచెం లుక్స్ ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ రజీష విజన్ హైలీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసింది. మనం వాళ్ళు చేసింది చూసి మనం కష్టపడాల్సిన అవసరం లేదని వాళ్ళు హైర్ చేస్తాం. ఓకే. ఏంటి మరి, ఒకవైపు ఏమన్నా రవితేజ స్పీడ్, ఇటుపక్క ఏమన్నా సుధాకర్ చెరుకూరి మీ ప్రొడ్యూసర్, కొంచెం స్లో నెమ్మదస్తుడు, ఎట్లా కాంబినేషన్ ఎట్లా మిక్స్ చేశారు రెండింటిని? మిక్స్ చేయటం ఏముంది, ఈ స్లో ఏం కాదు సుధాకర్. అవునా? ఏ పాపం, సౌమ్యంగా, స్మూత్గా, అంటే హీస్
కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడతారు తప్ప. ఓకే, ఇస్ ఎ వెల్ ప్లాన్డ్ పర్సన్, వెల్ ప్లాన్డ్, ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా. ఓకే, బడ్జెట్ ఏం రివీల్ చేయలేదు, ఎంత అవుతుంది మొత్తం? వాళ్ళు చేయకపోతే నేను కూడా చేయకూడదు, మీరు కూడా చేయకూడదు, కొంచెం అట్లా అట్లా టిప్స్ లాగే అవ్వటానికి లేదా? బట్ రవి గారి సినిమాలకి యాక్చువల్గా డీసెంట్ బడ్జెట్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో డన్ విత్ వెరీ గుడ్ బడ్జెట్. ఓకే, సో అది విజువల్స్ విల్ స్పీక్. ఏదో ఇటీవల అంటే పోస్ట్ పోన్ అవటానికి 29th డేట్ అనౌన్స్ చేసినట్టున్నారు, పోస్ట్ పోన్ అవటానికి ఏదో రెమ్యునరేషన్ హీరో ప్రొడ్యూసర్ మధ్య కొంచెం గ్యాప్ ఉండేది ఏదో అని చెప్పిన ఒక డిస్కషన్ జరుగుతుంది, నేను ఉందా అట్లాంటిది? యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే నాకు పెద్దగా మీడియాతో మాట్లాడటం రాదు, ఉన్నది కొద్ది కొద్ది. ఇప్పుడే ఉందా, మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, వచ్చేసారులేండి. అవునా, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అట్లాంటి ఏదైనా ఉందా? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నిజం చెప్పాలి, నిజం చెప్తే రాసినోడు హట్ అవుతాడు. అవును, వాడు రాసింది తప్పైనా వాడు రాసినోడు హట్ అవుతాడు, హట్ అవుతాడు. వాడికి ఫ్రీ కదా, అవును, రాసేస్తాడు, రాసేస్తారు. కానీ నిజం చెప్పాలి, అది రాసేది ఎవరో తెలుసా? మీ దగ్గర ఉన్నారు లేరు నాకు తెలియదు, కానీ మీ ఆఫీస్లోనే ఒక సెక్షన్ ఉంటుంది రోమర్స్ రాసి, ఇప్పుడు వాడు రాస్తాడు. అవును, మనమే రాసేది, అది మనమే రాస్తాం, దాన్ని మనమే క్వశ్చన్ రాస్తాం, మనమే ఆన్సర్ ఇస్తాం, మనమే చెబుతాం, మనమే ఆన్సర్ చెప్తాం. అవును, దట్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. సి, తెలుగు సినిమా ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఓకే, గాన్ అవుట్ ఆఫ్ స్టేట్స్, ఇట్ ఈస్ ఫ్లయింగ్ ఇట్స్ ఫ్లాగ్ అండ్ ఇట్స్ గ్లోరీ ఎవ్రీవేర్. ఈ టైంలో ఒక్కొక్కడు ఈ అసలు ఎందుకు ఆయన అసలు ఈ సినిమాకి ఆయన పార్ట్నర్ కూడా రవితేజ. మీరు ఈ పక్క ఎస్ఎల్విసి కనిపిస్తుంది, రైట్ సైడ్ ఆర్టీ టీమర్స్, ఆర్టీ అంటే రవితేజ. ఓకే, ఆర్టీ టీమర్స్ ఆయన ప్రొడక్షన్, ఆయన ప్రొడక్షన్ బ్యానర్. ఆయన రెమ్యునరేషన్ గురించి డిస్కషన్ ఏంటి, ఎందుకు వచ్చింది అసలు మరి అట్లాంటి గాచిప్స్ ఎందుకు వస్తున్నాయి? అదే అర్థం కాదు అసలు, ఎవరు చెప్పారు అంటే కావాలని ఏమైనా టార్గెట్ ఉందా? ఇప్పుడు సుధాకర్ గారు రవి గారు ఇద్దరు కలిసి రెమ్యునరేషన్ ఏదన్నా ఉన్నా వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా రూమ్ లో మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు గదిలో ఉంటారు కదా, మీరు నాకేం పని, నేను డైరెక్టర్ని. అవును, కరెక్టే. ఒకవేళ నేను ఉన్నాను, మేము ముగ్గురు రూమ్ లో మాట్లాడుకుందాం, బయట నా ముందు మాట్లాడలేదు బట్ మేముగ్గురు ట్యాంక్ బండ్ మీద కేబుల్ బ్రిడ్జ్ మీద మైకులు పెట్టి మాట్లాడరు కదా, ఆ రాసినోడికి ఎట్లా తెలుసు ఎట్లా వచ్చింది? మరి వచ్చింది కదా, సృష్టించారు వాడి అసలు అట్లా కాదు, ఒకటి ఏదో ఒకటి వేసేస్తే కాస్త డిస్కషన్ జరిగింది కాబట్టి యూజ్లెస్ టాక్ కదా. అంటే ఒక సినిమాలో ఒక ప్రొడ్యూసర్కి డైరెక్ట్ హీరోకి మధ్య ఒక గ్యాప్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, అది దానివల్ల యూజ్ ఏంటంటే అసలు యూజ్లెస్ థింగ్. అండ్ ఆయన ఇందులో పార్ట్నర్ రా బాబోయ్ అని బ్యానర్ పేరు రాసింటి, ఆయన ఆయనే ఉన్నారు అందులో, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. కాదు, మీరు అందరితో జాగల రవితేజ రామారావు అని డ్యూటీ అని పెట్టారు, అంటే హీరో అని ఫస్ట్ టైం హీరో బ్రాండ్ని ఉన్న బ్రాండ్కి ఇంకొంచెం యాడ్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో అది ఎందుకు వస్తే తెలియదు అసలు, నేను ఇప్పుడే ఇందాక చూసా ఏంటని చూస్తే అసలు ఏమీ లేదు అసలు. వాళ్ళు వెరీ క్లోజ్, రోజు వాళ్ళిద్దరు నిన్న కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు, రెగ్యులర్ గా మాట్లాడుకుంటారు, ప్రమోషన్స్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. ఏంటి, ఎవరో నాకు ట్వీట్ చేశాడు వేరే ఫ్రెండ్ ఏంటి, రవితేజ గారు ప్రమోషన్స్ కి దూరం అని. ఎందుకు? ఆయన అన్ని సినిమాలు ప్రమోట్ చేస్తాడు, ఎందుకు ప్రమోషన్స్ కు దూరం ఆయన? ఇతను ఈయన ఆయనకి ఫోన్ చేసి చెప్పినట్టు. ఓకే, అసలు ఇవన్నీ నేనేమంటానంటే, సి, వీ ఆల్ నీడ్ టు రిపోర్ట్ సంథింగ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్ రామారావు అండ్ డ్యూటీ అనే ప్రోడక్ట్కి ఏమైనా హెల్ప్ అయ్యేది రిపోర్ట్ చేస్తే మాకు బెనిఫిట్ అవుద్ది. ఒకవేళ నిజంగా ఇష్యూ ఉందనుకోండి, అది రిపోర్ట్ చేస్తే ఇష్యూకి అతను ఇతను నేను ఎవరు చెప్తాను, ఎవరో ఏదో రాయటం, అది అసలు ఎవరిని అర్థం ఉంది? ఆయన ప్రొడ్యూసర్ రా బాబు అంటే రెమ్యునరేషన్ గురించి డిస్కషన్ ఏంటి? వాళ్ళు ఫిగర్ కూడా రాశాడు. అవునా? నేను ఫిగర్ చూడాల, అయితే నేను ఆ అమౌంట్ ఫిగర్ చూడాల మొత్తానికి. రవి గారికి తెలుసో తెలియదు ఇదంతా, అసలు వస్తారు కదా ప్రమోషన్ వస్తారు, ఆయన క్లారిటీ ఇస్తారు ఏమైతే. అసలు క్లారిటీ ఇచ్చేదండి, అక్కడ మ్యాటరే లేకపోతే నేనే చెప్తున్నా, అదే మూవీ నేను కూడా ఉన్నాను, నేను కలిసి చేస్తున్నాను, మరి ఇది ఎందుకు సృష్టించారని ఆయన క్వశ్చన్ చేయొచ్చు. మరి అసలు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వి ఆల్ గో టు రవి గారి ఆఫీస్. ఓకే, అవునా? ఆఫీస్ పీస్ఫుల్ గా ఉంటుంది, నేను ఒక్కరే కూర్చో ఉంటారు కింద నుంచి, ఒకవేళ మాట్లాడుకునేది వింటారు కూడా, చాలా దూరం, అవునా, చాలా కష్టం ఇవన్నీ. బట్ ఇట్స్ ఓకే, ఐ మీన్ ఐ ఫీల్ పిటీ అబౌట్ దెమ్, లైట్ గా తీసుకోవాలి, నవ్వుకోవడమే హ్యాపీ. ఒకడు మమ్మల్ని తిడుతుంటాడు కింద కామెంట్స్ లో, మమ్మల్ని తిట్టే మమ్మల్ని అంతే తిడతా ఉంటారు కింద. పేపర్ టైగర్స్ అవన్నీ, అవును, పేపర్ టైగర్ పేరు కూడా కరెక్ట్ గా పెట్టుకోలేదు. ఫుల్ నేమ్, మై నేమ్ ఇస్
మాట్లాడుకుందాం, ఫోన్ చేయి, నా నెంబర్ ఇస్తా, టైగర్ అనే లైన్ అని ఉండిద్ది, కింద వాయిస్తుంటా, మాట్లాడుకుందాం. ఓకే, ఏమనుంటే అడగొచ్చు కదా. నా నెంబర్ 5 నిమిషాలు దొరికింది, ఆ రాసేవాడు నన్ను అడిగితే నేను చెప్తాను బాబు ఏంటని. నన్ను చాలా మంది ఫోన్ చేస్తారు ఇప్పుడు, డెక్కన్ క్రానికల్ గానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ గానీ, ఇలా అడుగుతారు ఏంటని, ఏంటండి ఇలా ఉందంటే ఏంటండి అని. నిజంగానే అడిగారు, నేను చెప్పాను ఇదేంటి అని. వాళ్ళు దానికి యాప్ట్ గా రాస్తారు, ఓకే ఏం లేదు ఇదంతా గాసిప్స్ ఉన్నాయి పెట్టేస్తున్నారని చెప్పి. యూజ్లెస్ థింగ్స్ ఇవన్నీ, ఒక చిన్న స్లైడ్ పెట్టి దాంట్లో ఆయన పెట్టి కొంచెం ఫోటో వేసి యూజ్ లేదు. ఐ మీన్ దే హ్యావ్ టు మేక్, ఐ మీన్ బెటర్ అంటే సినిమా ఇండస్ట్రీయే కొంచెం ఇది ఉంటది, దీనికి కొంచెం మసాలా తగిలిస్తా ఉంటుంటారు. ఇవన్నీ మసాలా కాదు, వేరే మసాలాలు చాలా ఉన్నాయి వాళ్ళు కలిపితే, అంటే మంచి మసాలా చేయటం జాతి కానీ చెడు మసాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. దే లుక్ అప్ టు యాక్టర్స్ ఫ్రమ్ తెలుగు. సో ఇప్పుడు తమిళ్ కానీ, తమిళ్ డైరెక్టర్స్ చాలా మంది ఇటు వస్తున్నారు, హిందీ యాక్టర్స్ అప్రోచ్ అవుతున్నారు హిందీ ప్రొడక్షన్ హౌసెస్. ఇలాంటి టైంలో ఆయన రెమ్యునరేషన్ అడిగాడంట, ఈ అడిగండి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంది వాళ్ళు అన్నట్టు, వాళ్ళు చర్చించినట్టు, వాళ్ళ మధ్యలో ఈ పంచాయతీ చేసినట్టు ఉంది, ఎవరికి ఉపయోగం? ఇట్ డజంట్ హెల్ప్ ఎనీబడీ. ఇండైరెక్ట్ గా యు ఆర్ హ్యాంపరింగ్ సంథింగ్. సో ఈ నెగటివిటీ ఒకవేళ నిజంగా అడిగితే అది వేరే మ్యాటర్. నన్ను మొన్న ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు, కొంత పెండింగ్ ఉందంట కదా సార్, నేను క్లియర్ గా చెప్పాను ఏముందో చెప్పాను. మేము మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రంటల్ లో ఒక పోర్షన్, లాస్ట్ లో ఒక పోర్షన్ చేయాల్సింది కథ ప్రకారం. తర్వాత చేసాము. చేశారా? చేసాము, అయిపోయింది, రిలీజ్ డేట్ వచ్చింది, రిలీజ్ అవుతుంది. అలాంటి బయటకు స్ప్రెడ్ అయినప్పుడు దానికి ఎవరన్నా అడిగితే క్లారిటీ ఇస్తాం. ఇందులో దాబెట్టాల్సిన వ్యాక్సిన్ అండి, కరోనా వ్యాక్సిన్, 4 రోజులు లేట్ అయితే, 4 రోజులు లేట్ అయితే మీరు ఎందుకు లేట్ అయింది, మీరు ఎందుకు లేట్ చేశారు? సినిమా మా ప్లానింగ్ మాకు ఉంటుంది, ప్రొడ్యూసర్ ప్లానింగ్ ఉంటుంది. రైట్, సరే, వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ, మనకు క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా క్లారిటీ ఉంది, ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోండి, సింపుల్. ఓకే.